హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఓల్డ్ శారీని యూజ్ చేసి లాంగ్ స్కర్ట్ అండ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది స్కర్ట్ అయితే సరిపోయింది కానీ బ్లౌజ్ కొంచెం లూజ్ వచ్చింది దానికి ఎందుకంటే నేను స్టిచ్ చేసిన రోజు తను అక్కడ లేకపోవడం వల్ల నేను ఓల్డ్ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసేసాను కొంచెం లూజ్గా అయితే ఉంది ఓవరాల్ అంతా ఓకే ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఓల్డ్ శారీ అండి ఇది ఈ శారీ నేమ్ నాకు తెలియదు కొంచెం ఇమిటేషన్ పట్టు టైప్ అయితే ఉంది ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం స్టిఫ్గానే ఉంది దీనికి మనం ఫ్రిల్స్ పెట్టినా కూడా స్కర్ట్కి ఇలా పైకి లేచినట్టు ఉంటాయి వాటిని ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి స్కర్ట్ పార్ట్కి అండ్ అలానే బ్లౌజ్ పార్ట్కి కలిపి అండ్ అలానే స్కర్ట్కి నేను ఇన్విజిబుల్ జిప్ అయితే వేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్లో ఇన్విజిబుల్ జిప్ అనేది సింగిల్ ఫుట్ లేకపోయినా కూడా ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా నేను చెప్పాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి బ్యాక్ ఓపెన్ పెట్టాలి అనుకుంటే ఓపెన్ ఉన్న ఎడ్జెస్ మన సైడ్ వేసుకోండి అలా అయితే ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేను మాత్రం మర్చిపోయి క్లోజ్ ఉన్న సైడే నా సైడ్ పెట్టేసుకున్నాను ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగ ఉక్సుల పట్టీలు కాజా పట్టీ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కింద అనేది ఫ్యాబ్రిక్ అనేది ఈవెన్గా రావడానికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇంకొక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే నడుము పట్టీని జాయిన్ చేయడం కోసం అక్కడ నుండి మీకు బ్లౌజ్ హైట్ అనేది ఎంత కావాలంటే అంతా మార్క్ చేసుకోవచ్చు అండ్ అలానే షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ అయితే ఉందండి మనం బోట్ నెక్ పెట్టేటప్పుడు మనం షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో అందులో 1/2 తీసుకోవచ్చు ఇలా డీప్ నెక్స్ పెట్టేటప్పుడు ఏంటి అనంటే ఆ 1/2లో నుండి మళ్ళీ ఒక 1 ఇంచ్ అయితే మైనస్ చేసేసేయాలి అంటే ఇక్కడ 6.5లో మళ్ళీ ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 5.5 అయితే వస్తుంది 5.5 దగ్గర మార్క్ చేసుకుని షోల్డర్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి 32 ఇంచెస్ని బై 4 చేస్తే మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది అండ్ అలానే 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి 25 ఇంచెస్ వేస్ట్ రౌండ్ దాన్ని బై 4 చేస్తే మనకి 6.25 అయితే వస్తుంది 6.25 దగ్గర మార్క్ చేసుకుని ఒక 1 ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్ కోసం మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఆ ఖర్చు పాయింట్స్ని కలుపుతూ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి దానికోసం ఫ్రంట్ స్కేల్ని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకుని ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందండి ఎగ్జాక్ట్గా 13 ఇంచెస్ అయితే రావాలి 13 ఇంచెస్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ లైన్ కొంచెం పైకి డ్రా చేసి మళ్ళీ ఫ్రంట్ స్కేల్ని పెట్టేసి మళ్ళీ ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేస్తున్నాను మనం ఆర్మ్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేటప్పుడు ఈ విధంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం 13 ఇంచెస్ వచ్చింది 13 అంటే మనకి 6.5 అయితే రావాలి 6.5 అయితే వచ్చింది ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా అయితే కట్ చేసుకుందాం ఉక్సులు కాజాల కోసం డ్రా చేసిన లైన్ వదిలేసి అండ్ అలానే ఖర్చు పాయింట్స్ కోసం డ్రా చేసిన లైన్స్ రెండింటికి మధ్యని ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ అనేది పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను 9 ఇంచెస్ తీసుకుని పైన 2.5 ఇంచ్ నెక్ విడ్త్ తీసుకున్నాను కాబట్టి కింద 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఆ బాక్స్ షేప్లో మనం ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను
ఈ విధంగా ఫ్రెంచ్ స్కేల్ని పెట్టేసి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఉక్సులు కాజాలు వేసిన తర్వాత నెక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది పేపర్ పైనే కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలి. దానికోసం ముందుగానే ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ పేపర్ పైన ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ దగ్గర నుండి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనం ఉక్సులు కాజాల కోసం తీసుకున్న 1/2 ఇంచ్ని కూడా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాజ్ ఇటీస్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ యొక్క టాప్ పాయింట్ను మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ యొక్క సైజుని బట్టి మార్క్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ 3 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. కింద 3 ఇంచెస్ మార్క్ చేసాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని పైన 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డాట్ యొక్క విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్కి నేను మార్క్ చేసుకున్నాను. మనం బ్యాక్ సైడ్ డాట్లో 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ సైడ్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనకు తక్కువ వస్తుంది. అందుకని ఆ 1/2 ఇంచ్ ఇలా పక్కన మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి పైనుండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లోని ఆర్మ్ లో అనేది డ్రా చేయాలి. దానికోసం నార్మల్గా కూడా డ్రా చేసుకోవచ్చు. లేదు అని అంటే మళ్ళీ ఒకసారి స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుని మళ్ళీ ఫ్రంట్ స్కేల్ని పెట్టేసి ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కింద ఏదైతే పాయింట్స్ మనం మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి పైన పాయింట్ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెంచ్ స్కేల్తోనైనా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా కూడా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గా ఉండేలాగా మార్క్ చేసుకుని మనకి కింద పాయింట్ నుంచి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5కి మార్క్ చేసుకుంటున్నాను. పైన నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ కదండి, కింద 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ఇందులోని మనం ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా నేను రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. ఈ డ్రాయింగ్ ప్రకారం ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఈ పేపర్ కటింగ్స్ని బేస్ చేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదండి ఈ విధంగా. ఈ 1.5 ఇంచ్ ఎందుకనంటే మనం ఇలాగా పీస్ని జాయిన్ చేయడం కోసం ఖర్చు కోసం కావాలి కాబట్టి 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం.
లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 folds అయితే వేసుకోవాలి. క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ పెట్టుకుని ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 inches అండి, అండ్ కింద పైన ఖర్చులతో కలిపి ఒక 11 inches మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 inches మార్క్ చేసుకుని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 inches అండి. 7.5 inches బయట యూజ్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ 1.5 inch ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 13.5 inches అండి. 13.5 బయట చేస్తే ఎంతైతే వస్తుందో అంత ఈ విధంగా టేప్ని క్రాస్గా పెట్టి అక్కడ ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ 1.5 inch ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఖర్చు పాయింట్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నార్మల్గా హ్యాండ్ షేప్ ఏ విధంగా అయితే డ్రా చేస్తామో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మీరు వీడియోలో చూసే ఉంటారు కొంచెం పఫ్ టైప్ వచ్చింది కదా, దాన్ని మనం ఆ విధంగా పఫ్ పెట్టాలి అంటే ఒక 4 inch పైకి మార్క్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే ఖర్చు పాయింట్స్ ఉన్నాయో ఖర్చు లైన్స్ ఉన్నాయో దాంట్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి ఓన్లీ పైన మాత్రమే పఫ్ కావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వాల్యూమ్ అనేది ఎక్కువగా కావాలి అని అంటే ఆ హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టాప్ పాయింట్లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రిల్స్ అనేది ఏ విధంగా పెట్టాలి అనేది కూడా నేను స్టిచ్చింగ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడితో బ్లౌజ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్కర్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఓల్డ్ శారీ కదండి, ఓల్డ్ శారీలో ఆల్రెడీ వాళ్ళు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నారు. రిమైనింగ్ శారీ అనేది 5.5 meters అయితే ఉంటుంది. అందులో ఈ బ్లౌజ్ పార్ట్ కోసం ఒక 1 meter అయితే పట్టుంటుంది. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను స్కర్ట్ పార్ట్కే యూజ్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఎంత తీసుకున్నారు ఫ్యాబ్రిక్ అనేది. నేను శారీ తీసుకుంటున్నాను కాబట్టి శారీ అనే చెప్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఎందుకు చేశానంటే మీకు వీడియోలో క్లియర్గా కనిపించడం కోసం ఫోల్డ్ చేశాను. టోటల్ స్కర్ట్ యొక్క హైట్ వచ్చేసి 40 inches అండి. 40 inches మార్క్ చేసుకుని ఈ విధంగా ట్రిమ్ చేసేసాను మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా. ఇందులో పెద్దగా కట్ చేసుకోవడానికి అయితే ఏముండదు, మనం ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి కటింగ్ పార్ట్లో పెద్దగా ఏముండదు. లైనింగ్ కూడా సేమ్ అంతే, ఫ్రిల్సే పెడతాను కాబట్టి దాన్ని కూడా ఏం కట్ చేయట్లేదు. ఇది యాక్చువల్లీ కొంచెం స్టిఫ్గా ఉండే మెటీరియల్ అండి, దీనికి మనం ఫ్రిల్స్ పెట్టినా కూడా బుట్టలా పైకి లేస్తుంది. అలా కాకుండా మనకి ఫ్రిల్స్ అనేవి కిందకి అణిగి ఉండాలంటే ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. దీనికి నేను సైడ్ ఇన్విజిబుల్ జిప్ అయితే వేద్దాం అనుకుంటున్నాను, అది కూడా ఏ విధంగా వేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో అయితే చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. నడుం పట్టీ కోసం నేను ఒక 5 inches హైట్ అండ్ అలానే 30 inches లెంత్ ఉన్న ఈ విధంగా ఒక పీస్ని తీసుకున్నాను. దీనికి బకరం అనేది ఏ విధంగా అటాచ్ చేయాలి అండ్ అలానే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం కటింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత అన్ని పీసెస్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే అది కూడా పడేయకుండా ఉంచుకోండి, అది దేనికైనా యూజ్ అవుతుంది. వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ స్టిచ్చింగ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.